హైదరాబాద్ కూడా తెలియని ఒక సాదా సీదా 2 కోట్ల తింటారని కూడా లేని ఒక సాదా సీదా మనిషి ఒక 35 ఏళ్ల క్రితం హైదరాబాద్ వస్తే ఈ ప్రపంచం అంతా వీళ్ళందరికి కలిపి నన్ను ఇలాగ పసిబిడ్డలు ఎత్తుకున్నట్టు ఎత్తుకొని ఈ స్థాయికి తీసుకొచ్చిన వాళ్ళందరికీ ఏమి ఇచ్చినా కూడా నా రుణం తీరదు నా జీవితకాలం వాళ్ళకి ఎంతో కొంత సేవ చేసుకుంటూ బతకాలని దృఢనిశ్చయంతో మనస్ఫూర్తిగా మీ అందరి ముందు సభాముఖంగా ప్రమాణం చేస్తున్నానని మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా హైదరాబాద్ పట్టణ చుట్టూ కూడా నాకు తెలియదు ఎలా రావాలో కూడా తెలియదు అటువంటి ఒక సాదా సీదా మిడిల్ క్లాస్ కన్నా లోయర్ మిడిల్ క్లాస్ ఒక సాదా సీదా వ్యక్తిని ఈ స్థాయికి తీసుకొచ్చిన వీళ్ళందరికీ కూడా వందనాలు శతకోటి వందనాలు ప్రకృతి అనేది ఒక ఆశయంతో మనం మొదలుపెట్టాం దాంట్లో లోగోలో ఒక సింబల్ ఉంది చూడండి షేక్ హ్యాండ్స్ అనేది అది ఒక చెయ్యి నాదైతే రెండో చెయ్యి ఎవరిది మనందరం ఈ అందరం కలిసి కట్టుగా నేను ఒక మంచి ఆలోచనతోనూ ఆశయాలతోనూ ముందుకు వెళ్దాం అని చిన్న ప్రయత్నం మొదలుపెట్టాను నేను ఒక చెయ్యిలో మొదలు పెడితే మీ అందరం కలిసి కట్టుగా వచ్చి ఆ రెండో చెయ్యి సపోర్ట్ చేసి మేము మీతో ప్రయాణం చేస్తాం సార్ మీ మంచి ఆలోచన తోడుగా మేము ఉంటామని ఇవాళ మూడు రాష్ట్రాల్లో కూడా ఎక్కడ రియల్ ఎస్టేట్లో ఒక ప్లాట్ కొనాలని కస్టమర్కి ఆలోచన వచ్చినా సరే మొట్టమొదట గుర్తొచ్చేది ప్రకృతి ఆర్గనైజేషన్ విషయం ఆ స్థాయికి తీసుకెళ్ళి మీ అందరికి కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను టుడే ఇస్ ద గ్రేట్ అకేషన్ మై లైఫ్ వెరీ మెమరబుల్ డే ఇన్ మై లైఫ్ ఇంత స్థాయిలో ఈ స్థాయికి తీసుకొచ్చిన ఆర్గనైజేషన్కి ఈ స్టేజ్ మీద ఉన్న నా కుటుంబ సభ్యులందరినీ కూడా ఈ రోజు నుంచి ప్రకృతి డైరెక్టర్గా నేను అనౌన్స్ చేయడానికి చాలా ఆనందంగా గర్వంగా సంతోషంగా అనౌన్స్ చేస్తున్నాను బై టుడే ఐ వాస్ దేర్ ఆల్ అవర్ మార్కెట్ డైరెక్టర్స్ ఇన్ ప్రకృతి ఆర్గనైజేషన్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరూ తరఫున అనౌన్స్ చేద్దామని చాలా ఆతృత పరిగెత్తుకుంటూ ఇక్కడ దాకా వచ్చి 6 గంటల నుంచి ఎదురు చూస్తున్నాను ఈ విషయం చూద్దామని థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్. ఒక తిరగరాశం ఈ టీం అందరితో వీళ్ళందరూ కూడా 2010 వరకు కూడా రియల్ ఎస్టేట్లో ఏ ఒక్క మార్కెటింగ్ పర్సన్ అయినా రియల్ ఎస్టేట్లో చెయ్యాలి అంటే అది అంజుబాబు గారు టీంతో పనిచేయాలని బ్రాండింగ్ మార్కెట్లోకి తీసుకెళ్ళారు వీళ్ళందరూ కూడా 2010లో మనకు తెలంగాణ యాక్షన్ చేసినప్పుడు కొంత బిజినెస్ లోగా ఉంటే అప్పటికే మన ఆర్గనైజేషన్ విశాఖపట్నంలో నా సోదర సమానుడైన అవర్ టుడే ఇస్ అవర్ చీఫ్ గెస్ట్ మన ఆనరబుల్ కృష్ణకాంత్ గారు అక్కడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్మెంట్ బ్రహ్మాండం చేసుకుంటూ ఇక్కడ ఎటు మీకు తెలంగాణ యాజిటేషన్ ఉందా సార్ ఒక 2-3 ఇయర్స్ మీ సర్వీసులు మాకు కూడా ఇవ్వండి వారు రిక్వెస్ట్ చేయడం మూలాన నేను ఇక్కడి నుంచి మళ్ళీ వైజాగ్ వెళ్ళటం ఒక 6-7 ఇయర్స్ బాగా ట్రేడ్ స్కెడ్యూల్ అయ్యి మన హైదరాబాద్ ఉన్న నా బంగారాల తమ్ముళ్ళందరూ మర్చిపోవడం ఆ తర్వాత మళ్ళా వాళ్ళు నా మాటను గుర్తు చేసి కాదు మీ పుట్టుకు ఇక్కడే రియల్ ఎస్టేట్ మార్కెట్ కుటుంబం పుట్టింది మీరు ఇక్కడే మీ జనం ఇక్కడే మళ్ళీ మీ ఎస్టాబ్లిష్మెంట్ ఇక్కడ రావాలి అని మళ్ళీ నాకు గుర్తు చేసి మళ్ళా ఇంకొకసారి అది ఇది 2 కళ్ళులాగా చూసుకుంటూ మళ్ళీ మరొకసారి హైదరాబాద్ చరిత్రలో మళ్ళీ రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేద్దామని ఇంకొకసారి ముందుకు రావటం ఎంట్రీ అందరికి కబుర్ చేయడం వలన ఇంత జన సమూహం ఎంత అద్భుతంగా రియల్ ఎస్టేట్ వాళ్ళ ఒక మేనేజ్మెంట్ డైరెక్టర్ ఫ్లాట్లు అమ్ముకునే స్థాయి ఒక వ్యక్తి దొరికితే చాలు అనుకునే స్థాయి నుంచి ఇవాళ 500 మంది నుంచి 600 మంది వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యక్తులు వాళ్ళు వచ్చి మేము మీతో ప్రయాణం చేస్తామని అనడానికి నా పూర్వజన్మ శుక్రతో థ్యాంక్ యూ సో మచ్ ఎల్ మోహన్ రెడ్డి గారు టు స్పీక్ ఏ ఫ్యూ వర్డ్స్. రియల్ ఎస్టేట్లో ఎంటర్ అయినప్పుడు ఎలా ఉంటుంది సో మనం ఏం సాధించాం మనం వచ్చాము మన ఉద్దేశం ఉంటే డెఫినెట్గా ఎవరు సక్సెస్ అవుతారు సార్ అన్నట్టుగా ఎక్కడో బ్యాగ్ ఎక్కడో కూర్చున్నాం ఏదో ఒక మీటింగ్లో మంచి గురువు గారు స్పీచ్ ఇస్తూ ఉంటే ఒక 4 అవర్స్ కంటిన్యూ అబ్జర్వేషన్ చేసి సేమ్ అదే ఫాలో అవ్వాలి ఒక నెలలో దాదాపు ఒక 5 అప్లికేషన్ తీసుకొచ్చారు అంటే అంతకుముందు నేను ఇంటి నుంచి వచ్చినప్పుడు ఒక 500 తీసుకుని హైదరాబాద్ వచ్చాను హైదరాబాద్ ఆ 500 దాదాపు 10 ఇయర్స్ ఒక కంపెనీలో జాబ్ చేశారు అప్పుడు నాకు ఒక సాలరీ 2000 అంటే ఆ 2000 10 ఇయర్స్ నేను వర్క్ చేశాను
అప్పుడు నాకు ఫస్ట్ మార్కెటింగ్ పర్సన్ శివేందర్ అని తీసుకెళ్ళారు. ఎవరు కాదు అది శివేందర్. సో ఆయన ఉన్నా గొప్ప వ్యక్తి ఉన్నాడో లేదో తెలియదు. సో అలాంటిది నాకు అయ్యో బ్యాగ్ అంటే సపోర్టింగ్ ఏమైనా అవసరం ఉంటే సపోర్టింగ్ చేసేస్తూ వెనుక బ్యాగ్ సపోర్ట్ చేస్తున్నాను. డెవలప్ కావాలని అన్ని అంటే బాడీ లాంగ్వేజ్ కానీ ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఎవరితో ఏ రకంగా మాట్లాడాలి, ఇవన్నీ నేర్పించేసి ఫీల్డ్లో ఉండాలి. సో ఇంకా తిరుగులేదు అప్పటి నుండి. ఎప్పుడైనా సరే ఒక జిఎంగా పోటీ, నేను ఒక ఎంఎంగా ఉండి ఒక జిఎంగా పోటీ చేసేసి ఆయనతో ఆయన కన్నా రెండు మూడు అప్లికేషన్స్ ఎక్కువ తీసుకొచ్చి చూపించేవారు అనుభవం. నాకు ఒక బ్రాంచ్ ఇచ్చేవారు. ఆ బ్రాంచ్లో ఇది నాకు కావాలి ఇంత బిజినెస్ అంటే 100, 200 అప్లికేషన్ ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. సో అలా చేసి నేనేదో సార్ అలేకపోతే సాధించాలని పట్టుదలతోటి హ్యాపీగా చేశాను. ఇప్పటికి కూడా ఇంకా చేస్తూనే ఉన్నాను. మీరు గట్టిగా ప్రయత్నం చేయండి. ఏదో చేస్తాం వస్తుందో పోతున్నాం అని కాకుండా పట్టుదల, డూ అండ్ డై, నేను సాధిస్తాను, ఇది సాధించగలను అనే పట్టుదల ఉంటే డెఫినెట్ సక్సెస్ అవుతుంది రియల్ ఎస్టేట్లో. నౌ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ శ్రీ డి జగన్మోహన్ రెడ్డి గారు టాక్ ఏ ఫ్యూ వర్డ్స్. మ్యాక్సిమం టీం తప్ప వేరే ఆలోచన లేకుండా వర్క్ చేశాను ఇన్ని రోజులు కూడా. ప్రజెంట్ నాకు ఒక పెద్దనేగా ఎండీ గారు, అంజుబాబు గారు కానీ, మన మోహన్ రెడ్డి గారు కానీ, ఇక్కడ ఇప్పుడింతవరకు చెప్పిన మోహన్ రెడ్డి సారే నన్ను తీసుకొచ్చింది. ఆ రోజు నేను తీసుకొచ్చిన 3 నెలలకు సింగిల్ ప్లాట్ కూడా పడలేదు. 300 రూపాయలు గజం ప్లాట్. ఆ రోజు అమ్మిన రామోజీ ఫిల్మ్ సిటీ సరౌండింగ్స్లో ఎక్కడమ్మిన ప్లాట్ కూడా 300 నుంచి 500 ఉండే. ఈరోజు 10,000 నుంచి 15,000 వరకు ఉన్నాయండి మేము అమ్మిన ప్లాట్లు. కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ రోజు అబద్ధం చెప్పమని వెళ్ళిద్దు ఈ 22 సంవత్సరాల్లో ఏ రోజు చెప్పలేదండి. కన్విన్స్ చేసి తీసుకురమ్మన్నారే కానీ ఏ రోజు కూడా ఏదో మేనేజ్ చేసి తీసుకురా, ఏదో లేఅవుట్ చూపించి తీసుకురా అని ఏ రోజు చెప్పలేదు. 100% ఇప్పుడు ఎవరైతే కొత్తగా వచ్చిన వాళ్ళు వచ్చారో వాళ్ళ సీనియర్స్ మీరు ఫాలో అయితే ప్రతి ఒక్కరూ కూడా సార్ ఇప్పుడు చెప్పినట్టు బండి మీద వచ్చిన వాళ్ళందరిలో నేను కూడా ఒకరిని. గోల్కొండ హోటల్లో 2020 జూన్ 18 నేను జాయిన్ అయ్యాను సార్ దీంట్లో. ఈ రోజుకి సార్ పుణ్యమ, సార్ ప్రకృతి పుణ్యమ అని 2 కార్లు, 1 డ్రైవర్ని మెయింటైన్ చేస్తున్నాను. ప్లస్ ఈరోజు ప్రతి వెంచర్లోనూ మన ఎండీ గారికి తెలియదు, ప్రతి వెంచర్లోనూ నాకు ప్లాట్ ఉంది కానీ సారే రిజిస్ట్రేషన్ చేస్తున్నాను. ప్రతి వెంచర్లోనూ ప్లాట్, ఈవెన్ మనం వేసే వెంచర్స్ ఏ వెంచర్స్ వేసినా కానీ మన ఎండీ గారు చెప్పినట్టు ఫస్ట్ మార్కెటింగ్ పర్సన్స్ హెడ్స్గా ఎవరు ఉండవుతారు వాళ్ళు చూసి రమ్మంటారు. చూసొచ్చిన వెంచర్లో ప్రకృతి మనకు 2018లో ఇక్కడ స్టార్ట్ చేసిన వెంచర్లలో 4 వెంచర్లో ప్రతి వెంచర్ కూడా 3 times to 4 times అప్రిషియేషన్ వచ్చింది. శ్రీ డి నారాయణ గారు షేర్ హిస్ వ్యూ. నాకు ఏంటంటే వర్క్ చేయాలని చాలా ఇంట్రెస్ట్ చేయాలి, బట్ నేను ఇంకా డిపెండ్ అవ్వకూడదు. నేను వర్క్ చేసుకుంటేనే కదా నాకు వచ్చేది. ఏదైనా వర్క్ చేయకుండా ఏదో కబుర్లు చెప్తూ వెళ్తే కాదు కదా. ఆ ఉద్దేశంతో ఇంట్రెస్ట్గా వర్క్ చేస్తూ నేను రియల్ ఎస్టేట్లో ఈరోజు ఇంతవరకు సక్సెస్ అయినంటే ఇది మా ఎండి గారు అంజిబాబు గారు ఇచ్చిన ఇన్స్పిరేషన్. ఆయన స్పీచ్, సార్ స్పీచ్ని ఒక 15 ఇయర్స్ బ్యాక్ ఆ స్పీచ్ని ఈరోజు నేను ఎంత ఇంప్రెస్ అయ్యానంటే ఇప్పటికీ నేను రియల్ ఎస్టేట్లో మా మెగా రియల్ ఎస్టేట్ మెగా రియల్ ఎస్టేట్ స్టార్ అనుకుంటాను, రియల్ ఎస్టేట్ స్టార్ మా ఎండి గారు. ఈరోజు వరకు నేను గుర్తించేదాన్ని సార్ని అంత ఇష్టం ఆయనంటే. బట్ ఎప్పుడు అంటే ఈ మధ్య ప్రకృతి మేము వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత సార్తో క్లోజ్గా మాట్లాడడం సార్తో ఆయన ఇప్పటికీ ఏది కూడా క్లోజ్గా మాట్లాడినా ఇమీడియట్గా చెప్పలేదు. అంటే అదే ముందు ఏంటంటే నా స్టైల్ని వర్క్ చేసుకుంటూ వెళ్ళాలి. ఏదైనా ఏదున్నా ఎండి గారు ఉన్నారు, కంపెనీ ఉంది, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, కంపెనీ కూడా ట్రాన్స్పరెంట్, ఎవ్రీథింగ్ ఈవెన్ లీగాలిటీ కానీ లేఅవుట్స్ కానీ ఏదైనా. మేము ఇన్ని రోజులు సార్తో 20 సంవత్సరం ప్రయాణం చేస్తున్నామంటే ఆ నమ్మకం మాకు ఇచ్చిన ఆ నమ్మకం ఆ ధైర్యమే మా ఎండి గారు. మాకు ఆ ధైర్యంతో ఇన్ని రోజులు రియల్ ఎస్టేట్లో పనిచేస్తున్నారు. నాకంటూ నాకు ఏమీ లేదు, బట్ ఈరోజు నా పిల్లల్ని చదివించుకుంటున్నాను. రియల్ ఎస్టేట్లో ఉన్నంత మొదట ఎక్కడ లేదండి యాక్చువల్ చెప్పు. ఎందుకంటే ఎక్కువ వర్క్ ఏమో నువ్వు 2 అవర్స్ చేయాలి, ఓన్లీ 2 అవర్స్ వర్క్ చేస్తే చాలు. 2 అవర్స్ వర్క్ చేస్తే మనం ఎంతో ఏం చేయొచ్చు, మన మంచి ఫ్యూచర్ ఇది రాబోయే రోజుల్లో. ఈరోజు నేను సంపాదిస్తున్న దానికి నాకున్న టీం కానీ, నేను చేసుకున్న వర్క్ కానీ, నాకు కంపెనీ ఇచ్చే ప్రోత్సాహం కానీ, నాకు అన్ని విధాల ప్రకృతి నన్ను ఈరోజు ఈరోజు ఇంత ధైర్యంగా మాట్లాడుతుంటే ఓన్లీ ప్రకృతి మా ఎండి అంజుబాబు గారు ఇప్పటికి. ప్రకృతి అంటే మీ అందరికీ తెలుసా, వాళ్ళ పిల్లల పేర్లు ప్రకృతి అంటే ఫస్ట్ ప్రాచూష వాళ్ళ అమ్మాయి పేరు, పెద్ద అమ్మాయి పేరు.
రెండో అమ్మాయి పేరు కృష్ణజ, ఆ బావ పేరు తేజ. ఆ మూడు పేర్లు కలిపితే ప్రకృతి. మార్కెటింగ్ పర్సన్ కలవడం చాలా ఇష్టపడతారు. ఇక్కడ ఉన్న చాలామంది కూడా రెగ్యులర్గా డైరెక్ట్ యాక్సెస్ ఉంటారు. ఒక కంపెనీ ఎండీ కూడా మాకు 35 ఆఫీసులు ఉన్నాయి. రెగ్యులర్గా 35 ఆఫీసుల్లో కూడా ఇంట్లో ఆయన 5 డేస్ ఉంటారు. మీరు నమ్మండి నమ్మకపోండి, ఓన్లీ 5 డేస్ ఉంటారు. కానీ 25 రోజులు ఆయన బయట ప్రతి బ్రాంచ్లో, ఆయన ఎక్కడ ఉందో ఆ బ్రాంచ్లో కూర్చుంటారు. ఒక మంచి ప్లాట్ఫామ్ మీదకి వచ్చారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా మీరు రియల్ ఎస్టేట్ చాలామందికి అనుమానం ఉంటుంది, మన ప్లాట్ అమ్మగలమా, 100% అమ్మచ్చు. మీకు ఇక్కడ ఇప్పుడున్న ఎవరైనా సరే, నేనవ్వచ్చు, నా టీం మెంబర్ అవ్వచ్చు, నేను లేకపోతే ఎవరైనా సపోర్ట్ చేస్తారు. బయట కంపెనీలాగా ఇక్కడ ప్లాట్ మనం అమ్మితే ఆ బిజినెస్ వేరే వాళ్ళు వేసుకుంటారు. ఆ కాన్సెప్ట్ మా దగ్గర ఎప్పుడూ లేదు, ఎప్పుడూ రాదు. చాలా కంపెనీలు వచ్చినాయి, చాలా కొన్ని వందల కంపెనీలు వచ్చినాయి. మేము ఫస్ట్ డే ఏదైతే మనం పెట్టుకున్నామో అదే సిస్టమ్ ఫాలో అవుతున్నాం. చాలామంది మీ సిస్టమ్ బాగోలేదు అని అన్నారు, వెళ్ళిపోయారు, మళ్ళీ చాలామంది వచ్చారు, మంచి ప్లాట్ఫామ్ మీదకి వచ్చారు. మాతో ఒక 5 ఏళ్ళు ప్రయాణించండి, 5 ఏళ్ళు ప్రయాణం చేస్తే రీటైల్ ఎస్టేట్లో బాగా సెటిల్ అవుతారు. థ్యాంక్ యూ. మా రిపీటెడ్ కస్టమర్స్ ఉంటాం మాకు, ఎందుకంటే ప్రతి కస్టమర్కి మేము ప్లాట్ ఇచ్చిన దగ్గర నుంచి ప్లాట్ రిజిస్ట్రేషన్ అయ్యి డాక్యుమెంట్ చేసి ఇచ్చే వరకు నేను ఆ నమ్మకాన్ని సంపాదించుకోవడం బట్టి నాకు రిపీటెడ్ కస్టమర్స్ ఉన్నారు. ఎందుకంటే నా కంపెనీ అలాంటిది, ఒకసారి అలాట్మెంట్ ఇచ్చిన తర్వాత, ప్లాట్ బుకింగ్ చేసిన తర్వాత మళ్ళీ ప్లాట్ మార్చడం కానీ మోసం చేయడం కానీ ఈ కంపెనీలో లేదు. కాబట్టి నేను 20 ఇయర్స్ నుంచి ఈ కంపెనీలో ఉండగలిగాను. కాబట్టి మీరు కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో డయాస్ మీద కూర్చున్న అందరూ, మేము మోహన్ రెడ్డి గారు టీమ్, విద్యాధర్ నా ఇండియన్ బాస్ అప్పుడు, జగన్మోహన్ రెడ్డి, నారాయణ, శంసుద్దీన్, మేమందరూ కూడా మోహన్ రెడ్డి గారి టీం. మాకు 5 బ్రాంచెస్ ఉంటాయి కంపెనీలో. 5 బ్రాంచెస్లో పోటీ ఉండేది ఏ బ్రాంచ్ ఫస్ట్ రావాలి అనేసి. ఆ 5 బ్రాంచెస్ పోటీలో మా బ్రాంచ్ నెంబర్ 1 మోహన్ రెడ్డి గారి బ్రాంచ్ ఎప్పుడు ఫస్ట్, ప్రతిసారి ఫస్ట్. పి శ్రీనివాసరావు గారి బ్రాంచ్ 2 ఆయన ఎప్పుడు సెకండ్. రమేష్ పిఎస్ఆర్ గారి బ్రాంచ్ ఉంటాయి. సో ఆ విధంగా అసోసియేట్ అయ్యి ఇంతకాలం ఇంత జర్నీ చేయగలి. సో ఇంకొక చిన్న విషయం నేను చెప్పాలి, ఇన్స్పిరేషన్గా ఎవరు తీసుకోవాలి అంటే మనం చాలామంది నేర్పిస్తుంటాం ప్రతి పెద్దవాళ్ళు. ఇన్స్పిరేషన్గా అలీబాబానే తీసుకోవాలి. ప్రకృతి అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ మనం హైదరాబాద్లో 2017లో 23rd నవంబర్కి మనం స్టార్ట్ చేసామండి. 23rd నవంబర్కి మనము ఇదే హోటల్ నుంచి మన పెద్ద గ్యాదరింగ్తో ఒక లోగో లాంచింగ్ ఇక్కడ చేసినాము. నెక్స్ట్ వచ్చేసి మనకు హైట్ పార్క్ అని ఒక వెంచర్, వైట్ ఫీల్డ్ అని వెంచరు. ఈ వెంచర్స్ అనేది మనం ప్లాన్ చేసాము. ఈ ఈ ఉన్న వర్క్ దాంట్లో మనం చేసిన ప్రాజెక్ట్స్ ఎక్కడ ఉన్నా మనకు ఎక్కడ క్లారిటీతోని లీగాలిటీతోని ఒక సిస్టమ్ తోని కస్టమర్కి బెనిఫిట్ అయ్యేటట్లు మనం వర్క్ చేస్తాం. ఇది ఫస్ట్ టైం హైదరాబాద్లో ఈ రకంగా మీటింగ్కి నేను రావడం. అది అంజుబాబు గారు మరి ఎందుకు ఇట్లాగా ఇన్వైట్ చేసి నాతో మాట్లాడిస్తున్నారు నాకు తెలియదు. ఎందుకంటే నాకన్నా మీరందరూ చాలా తెలివైన వాళ్ళు, మీరందరూ తెలివైన వాళ్ళు కాబట్టే ఇక్కడ కూర్చున్నారు. అందులో హైదరాబాద్ మార్కెట్లో మీరందరూ ప్రకృతితో జర్నీ చేస్తే మన అందరమీ తెలివైన వాళ్ళ కింద లెక్క. ప్రకృతి, దిస్ ఈజ్ నాట్ ఏ రియల్ ఎస్టేట్ కంపెనీ, దిస్ ఈజ్ ఏ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్యామిలీ. చప్పట్లు కొట్టండి, ఎందుకంటే మీరు కొట్టే ప్రతి చప్పట్లు కూడా మన ఎండి అంజుబాబు సార్కి వెళ్తాయి. ఎందుకంటే ఇంతమంది ఈ రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఈ ప్రకృతి ప్లాట్ఫామ్ మీద హ్యాపీగా లైఫ్ను లీడ్ చేస్తున్నామని అంటే అదంతా అంజుబాబు సార్ దయా దయా. ఓకే, మీరందరూ కూడా మాలాగా హ్యాపీ లైఫ్ను లీడ్ చేయాలి అనుకుంటే మాత్రము ఖచ్చితంగా అంజుబాబు గారికి చప్పట్లు కొట్టాలి కొట్టాలి. ఎందుకంటే నెక్స్ట్ డిన్నర్ కూడా చేస్తారు కదా. రియల్ ఎస్టేట్ మార్కెట్లో
మనము లాంగ్ టర్మ్లో జర్నీ చేయడానికి ఒక మంచి ప్లాట్ఫారం అవసరం. ఆ మంచి ప్లాట్ఫారం అనుకుంటే మనకు ప్రకృతిని మీరు చూస్ చేసుకోవచ్చు, 100% సక్సెస్ అవుతారు. కంగ్రాచులేట్ ఆల్ ద డైరెక్టర్ గారు అండ్ ఆల్సో వెల్కమ్ కృష్ణకాంత్ అంటూ మాకు అంకులను ఎందుకు అంటారంటే నాకు చిన్నప్పటి నుంచి ఆయన నేను చూస్తున్నాను. సో అంకుల నాకు అలవాటు అయిపోతే ప్రకృతి అనేది మీకు ఎలా నిలబడుతుంది, మిమ్మల్ని ఎలా నిలబెడుతుంది అని చెప్పడం కోసమే చెప్తున్నారు తప్ప వేరేలా కాదు. ఇట్స్ ఫర్ యువర్ ఆల్ గుడ్. సో ప్రకృతి మామూలుగా మనకి ఎవరన్నా కష్టపడేది డబ్బులు సంపాదించాలన్నా సక్సెస్ రావాలి సక్సెస్ కోసం ట్రై చేస్తున్నా ఎందుకు చేస్తారు? రెస్పెక్ట్ కోసం, సొసైటీలో రెస్పెక్ట్ కోసం. మా ఏ మార్కెటింగ్ ఏజెన్సీ ఎక్కడ మార్కెటింగ్ పర్సన్ చూసినా ఎక్కడ రెస్పెక్ట్ లేదు. కానీ అదే కనుక ఒక ప్రకృతిలో మార్కెటింగ్ పర్సన్ అంటే ఎంత రెస్పెక్ట్ఫుల్గా చూస్తారంటే ఆ రెస్పెక్ట్ నేను ఏ మార్కెటింగ్ ఏ కంపెనీలోనూ చూడలేదు. సో మీకు ఈ కంపెనీ ముందు ఇట్స్ బెటర్ ఫ్యూచర్ అండ్ ఆల్సో ముందు రెస్పెక్ట్ ఉంటుంది. మార్కెటింగ్ ఏజెన్సీ అంటే మనకి ఎప్పటి నుంచో మార్కెటింగ్ మన కాల్స్ వచ్చిన మార్కెటింగ్ కాల్స్ అని వదిలేస్తాం. బట్ అతను ఒక మార్కెటింగ్ పర్సన్ కష్టపడేది ప్రపంచంలో ఎవరు అంత కష్టపడరు ముందు. అండ్ బెటర్ ఫ్యూచర్ ఆల్సో. అండ్ నిజం చెప్పాలంటే నేను నేర్చుకోవాల్సిన చాలా ఉంది. నాకు మీరందరే ఉండి గైడ్ చేసుకుంటా, మీరు నన్ను గైడ్ చేయండి. కంపెనీ విల్ బీ దేర్ అండ్ రేపటినాడు అక్కడ వెనకాల కూర్చున్న వాళ్ళు ఐ విష్ దట్ దే షుడ్ కమ్ హియర్. అండ్ జస్ట్ ఇక్కడ రావడమే కాదండి ఇంపార్టెంట్, రేపు మీరు ఇక్కడికి వచ్చినప్పుడు అక్కడ కూర్చున్న వాళ్ళు ఇక్కడికి ఎలా తేవాలనేది చూడాలి. మనం రోల్ మోడల్ అవ్వాలి. మన కింద ఒక 100 మంది ఉన్నారనేది ఇంపార్టెంట్ కాదండి. ఆ 100 మందికి ముందు మనం ఉన్నామనే ధైర్యం ఇవ్వాలండి. అది చాలా ఇంపార్టెంట్. అటు గారు నేను ఈరోజు చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేయడానికి ప్రధాన కారణం నేను కూడా ఒక మార్కెటింగ్ ఏజెంట్ని మాత్రమే. ఐఎమ్ నాట్ ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఐఎమ్ నాట్ పొలిటీషియన్ బట్ ఆర్ హానరబుల్ సిఎంజీ సార్ ఇన్వైట్ చేసే చీఫ్ గెస్ట్ బికాస్ ఆఫ్ ఐఎమ్ ట్రస్టెడ్ మార్కెటింగ్ పర్సన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఉద్యోగ రత్న ఎన్ని వేల మందిని క్రియేట్ చేస్తారంటే అందరూ కూడా ఇందాక చెప్పారు ఇక్కడ ఈ డయాస్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా చెప్పాము. మేమందరూ కూడా ఫుల్ ఎడ్యుకేటెడ్ కాదు, వెరీ వెరీ టాలెంటెడ్ పీపుల్ కాదు, వీఆర్ నాట్ టెక్నికల్ పీపుల్, వీఆర్ నాట్ ప్రొఫెషనల్ టెక్నికల్ పీపుల్ కూడా కాదు. కానీ వీఆర్ సక్సెస్ ఇన్ అవర్ జర్నీ, సక్సెస్ ఇన్ లైఫ్, సోర్స్ ఆఫ్ పీపుల్ ది హ్యాండ్ ఎవ్రీబడి. ఎలా సాధ్యపడ్డదంటే అది రియల్ ఎస్టేట్లో ఒక సాధ్యపడింది. సో రియల్ ఎస్టేట్ ప్రకృతిలో కొన్ని ఎథిక్స్ ఉన్నాయి, కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి. సిస్టమ్స్ మాత్రమే ప్రకృతిని రన్ చేస్తాయని నేను గర్వంగా చెప్తున్నాను. ఇక్కడ ఎవరు అంజుబాబు గారు కానీ తేజ కానీ సోకాల్ డైరెక్టర్స్ కానీ ఎవరు కాదు, ప్రకృతి నడుస్తుందంటే బికాస్ ఆఫ్ సిస్టమ్స్. ద గ్రేట్ సిస్టమ్స్ ఆర్ డెవలప్డ్ బై ప్రకృతి. ఎవరు లేకపోయినా అంజుబాబు గారు 3 సంవత్సరాలు ప్రకృతి లేకపోయినా ప్రకృతి ఏ స్థాయిలో ఉందో ఆ స్థాయిలో ఉంటుంది. ఇంకా ముందుకు వెళ్తే తప్ప ఎక్కువ అడుగు కూడా వెళ్ళదు. ఎందుకంటే అలాంటి ఒక భయంకరమైన సిస్టమ్ తయారు చేసి ఉంచారు. సో అందరూ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఇంత సక్సెస్ అయ్యాం, అలాగే తెలంగాణలో ఇంకా అద్భుతంగా డెవలప్ అవ్వాలి, మరొక 18 సంవత్సరాలు లీడ్ చేయాలనే ఉద్దేశంతో సారు హైదరాబాద్లో ఆల్మోస్ట్ నానక్రామ్ రోడ్లో ఒక సెంట్రల్ ఆఫీస్, కంప్లీట్ ప్రకృతి సెంట్రల్ ఆఫీస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మొత్తం 5 ఫ్లోర్స్ మొత్తం ప్రకృతి, అక్కడే అన్ని ఫ్లోర్లు కూడా ప్రకృతి బ్రాంచెస్ అని ఉండేటట్టు తయారు చేస్తున్నారు. సో సోకాల్ జర్నీ ఇంకొక 15 సంవత్సరాలు ఇంకా ముందుకెళ్ళాలి. తేజ అండ్ సోకాల్ మా డైరెక్టర్స్ అందరం కూడా ఇంకా మీ దగ్గర ఉన్న చాలామంది ప్రకృతిలో ఒక మంచి పొజిషన్ రావాలని ప్రకృతి ఇంకా పూర్తి స్థాయిలో తెలంగాణలో తీసుకెళ్ళగలుగుతున్నాం. ఈవెన్ ఒరిస్సాలో కూడా మేము దాదాపుగా ఒక సక్సెస్ఫుల్ జర్నీ చేస్తున్నాం. ప్రతి ఒక్క మార్కెటింగ్ మిత్రుడు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాడు తన కెరీర్ని, ఏ విధంగా తను కోరుకుంటాడు తనకు వచ్చే కమిషన్స్ కావచ్చు, తన కెరీర్లో ఏ విధంగా ముందుకెళ్ళాలనుకుంటాడు, అవన్నీ సార్ స్వయాన ఎక్స్పీరియన్స్ చేశారు. కాబట్టి సొంతంగా కంపెనీ స్థాపించి ఈ ప్రకృతి వెలీస్ ప్రైవేట్ లిమిటెడ్లో సార్ యొక్క 35 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ఎంతోమందికి, వేలాది మందికి ఎన్నో విధాలుగా అవకాశాలు ఇచ్చారు, ఎంతోమంది గొప్ప స్థాయికి వెళ్ళగలిగారు. అదేవిధంగా మీరందరికీ కూడా ఆహ్వానం అందినందుకు ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఒక మార్కెటింగ్ పర్సన్ ఏదైనా సాధించాలంటే ఫ్రీడమ్ ఉండాలి, వర్క్ ఫ్రీడమ్ ఉండాలి. ఏ కంపెనీలైనా మనకు కావాల్సింది వర్క్ ఫ్రీడమ్. ఒక ప్రకృతి వెన్యూస్లో
మనకు వర్క్ ఫ్రీడమ్ ఉంటుంది. ఈ వర్క్ ఫ్రీడమ్తో మనము ఇది మన కంపెనీ, ఇది మన ఫ్యామిలీ, సో మన ఓన్ కంపెనీలో ఏ విధంగా అయితే వర్క్ చేస్తామో ఆ విధంగా ఏ ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్క సీనియరు మూడు రాష్ట్రాల్లో ప్రతి బ్రాంచ్లో ప్రతి మార్కెటింగ్ వ్యక్తులు ఒకరినొకరు సహాయ సహకారాలు అందించుకుంటూ ఎక్కడే కానీ ఇబ్బంది లేకుండా వీళ్ళు మన టీం కాదు వేరే వాళ్ళ టీము అని ఎక్కడే కానీ డైవర్షన్స్ లేకుండా ప్రతి ఒక్కరికి హెల్పింగ్ నేచర్ అనేది మాకు గౌరవనీయులు ఎండి గారు ఇచ్చారు. సో ప్రతి ఒక్కరు కూడా ప్రతి మార్కెటింగ్ పర్సన్కి హెల్ప్ చేసుకుంటూ వాళ్ళ కెరీర్కి ఎంతగానో సహకరిస్తున్నారు.